కోట్లకి ఎందుకు కొన్నారు? 2014 నుంచి జరిగిన అగ్రిమెంట్లపై రిపోర్ట్ ఇవ్వండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, ఇకపై ఓపెన్ మార్కెట్ లో తక్కువ ధరకే కొనాలి. విద్యుత్ పై సమగ్ర విధానం రూపొందించండి. రైతులకు 24 గంటల కరెంట్ అందించండి. గృహజ్యోతికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం. విద్యుత్ శాఖపై సీఎం సుదీర్ఘ సమీక్ష. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తి కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం, పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న అన్ని రకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ ఒప్పందాల్లోని నిబంధనలు, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ నుంచి పొందిన అనుమతులు, ఒప్పందాల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్ ధరల వంటి అంశాలన్నీ నివేదికలో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ ఏం చేశారు? బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతుంటే దాన్ని పక్కకు పెట్టి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుక్కొచ్చింది. ఎక్కువ ధరకు ఎందుకు కొనుక్కొచ్చిన? ఇప్పుడు అంగట్లో టమాటాలు 5 రూపాయలకే కిలో దొరుకుతుంటే 15 రూపాయలకు కిలో ఇవ్వడానికి కొంటాడా? సేమ్ క్వాలిటీ, ఆ తోట్ల బండినే ఆ చెట్లకు బండినే. 5 రూపాయల కిలో టమాటా దొరుకుతా ఉంటే 15 రూపాయలు పెట్టి ఎందుకు కొన్నాడు కేసీఆర్ అంటే, ఈ 15 రూపాయలలో 10 రూపాయలు కేసీఆర్ జేబులకు అన్నట్టు. ఇగో ఈ రకంగా విద్యుత్ కొనుగోలులో అనేక అవకతవకలకు పాల్పడ్డాడు. విద్యుత్ సంస్థలను దాదాపు 81,000 కోట్ల నష్టాల్లోకి తీసుకుపోయాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇప్పుడు గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల వరకు పేదింటి మహిళలకు ఫ్రీగా అందించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అది అమలు చేయడం కోసం విద్యుత్ పైన తీవ్ర స్థాయిలో అంటే సుదీర్ఘమైనటువంటి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే వీళ్ళంతా నిర్వహించిన తర్వాత ఇక్కడ 2014 నుంచి జరిగినటువంటి అగ్రిమెంట్లపై రిపోర్ట్ ఇవ్వండి. ఇక్కడ 2014 జరిగిన అగ్రిమెంట్ ఏంటంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకుండు. ఏందా ఒప్పందం? ఏందంటే మీ ఛత్తీస్గఢ్ నుంచి నేను 1000 మెగావాట్లు కొనుక్కుంటా, నాకు సరఫరా చేయండి అని చెప్పాడు. సరే ఓకే అన్నారు. ఆ అగ్రిమెంట్ కూడా ఎంత లోపభూయిష్టమైందంటే, నేను 1000 మెగావాట్లు ఇక్కడ రెడీగా పెడుతున్నా, నువ్వు నెల నెలకు వాడుకోకపో ఈ 1000కి మాత్రం పైసలు కట్టాలి. నేను పైసలు ఇస్తాను ఒప్పుకున్నాడు, ఇస్తాను ఒప్పుకొని సంతకాలు చేసిండు అవసరం లేకుండా. మనం వాస్తవానికి ఆ 1000 మెగావాట్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు వాడలేదు అంటే అప్పుడు మనకేమైందంటే 15 రూపాయల టమాటా కాదు 50 రూపాయల కిలో దొరికింది అన్నట్టు. ఇటు విద్యుత్ వాడకపోవడం, మీకు తెలియని పైసలు చెల్లించడం, ఈ రకమైనటువంటి దుర్మార్గమైన అగ్రిమెంట్లను కేసీఆర్ చేసుకున్నాడు. ఇక ఒక ఆయన అంటాడు, ఛత్తీస్గఢ్ లో ఏ ప్రభుత్వం ఉంది మలానా? ఏం మాట్లాడుతున్నావు? కాంగ్రెస్ కాదురా సన్నాసి, రమణ్ సింగ్ అని ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి ఉండేవాడు అప్పుడు. వీళ్ళంతా కలిసి చేసిన కథ ఇది. మరి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటారా? బహిరంగ మార్కెట్ లో తక్కువకే దొరుకుతా ఉంటే ఎక్కువ ధర ఎందుకు కొన్నాడు? ప్రతి అంశంలో కేసీఆర్ ముద్దాయిగా తేల్తాడు మీరు చూడండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రతి మార్పుకు కేసీఆరే ప్రతినిధి అని చెప్పుకుంటున్నప్పుడు, డెవలప్మెంట్ నాదే అంటాడు, ఇండ్లు నాయే, నీళ్లు నేనే ఇచ్చిన, కాల్వలు నేనే దొరికిన అంటుడు కాబట్టి ప్రతి దాంట్లో ఏమని కేసీఆరే ఉంటాడు. ఏమన్నా కేసీఆర్ ఇంకొక ఆప్షనే లేదు. కాబట్టి ఈ విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి అవకతవకల పైన ఎంక్వైరీ జరగాలి. ముందుగా ఆ ఒప్పందాలను పరిశీలించాలి నిపుణుల కమిటీ. నిజంగా అందులో వాస్తవంగా దోపిడీ జరిగిందని తెలితే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఇలా కరెంటు విషయంలో తెలంగాణ రాష్ట్రం 24 గంటల కరెంట్ ఇస్తున్నా, 24 గంటల కరెంట్ ఇస్తున్నా, ఎన్ని మాటలు చెప్పారు 24 గంటల కరెంట్. 24 గంటల కరెంటు కెమెరాలో చూపియా కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు 24 గంటల కరెంట్ ఇచ్చినారే? 10 గంటలే ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుడే ఆయన, ఇక పేరు చూపిస్తే బాగుండదని చెప్తున్నా. 10 గంటలు 12 గంటలకు ఎక్కువ కరెంట్ లేదు. 24 గంటలు అని చెప్పి మనకు మాయమాటలు చెప్పి ఈ విద్యుత్ కొనుగోలులో వాడు ఛత్తీస్గఢ్ నుంచి వాడుడే లేదు, ఆడ రిజర్వ్ ఉన్నందుకు పైసలు కట్టాం. పైపెట్స్ ఏం చేసిండు కేసీఆర్? ఇప్పుడు మనకు అనిపిస్తున్న సబ్స్టేషన్లు వాటి లైన్లు కూడా తాకట్టు పెట్టిండు ఆల్రెడీ. మీ ఊళ్ళో కరెంటు పోల్ ఆల్రెడీ తాకట్టులో ఉంది. ఈ వ్యవహారంగా విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేసిండు కేసీఆర్. విద్యుత్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే అది అంత ఈజీ కాదు. ఒక చాలా పెద్ద ఒక సపోర్ట్ దొరకాలి గవర్నమెంట్ నుంచి, అప్పుడు మాత్రమే దొరుకుతుంది. గవర్నమెంట్ సపోర్ట్ దొరకాలంటే గవర్నమెంట్ దగ్గర ఖజానాలో డబ్బులు ఉండాలి. కేసీఆర్ పోయేటప్పుడు మొత్తం ఏం లేకుండా అడుగు కాడికే గిక్కొని పాయ, గిక్కొని పోడు కాదు, అప్పులు తీసుకొని పోయాడు. ఇంకా వచ్చే అప్పులు కూడా ఫస్ట్ వచ్చే అప్పులు కూడా పుచ్చేది, రేపు వచ్చే అప్పు కూడా ఇవాళ వసూలు చేసుకొని పోయాడు.